అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిఐడిపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంతకాలం జరిగిన బాధితులకు న్యాయం జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిఐడిపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంతకాలం అవుతున్నా కూడా బాధితులకు న్యాయం జరగలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, అగ్రిగోల్డ్ వ్యవహారంలో హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? అగ్రిగోల్డ్ వ్యవహారం పైన ఇవాళ హైకోర్టులో హాట్ గా విచారణ జరిగింది. ఇటు సిఐడి పైన అటు అగ్రిగోల్డ్ యాజమాన్యం పైన హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 6-7 తేదీల్లో ఈ బెంగళూరు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి విక్రయించాలి, ఇవాళ దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ దానికి సంబంధించి ఎటువంటి ప్రచారం కల్పించకపోవడం, ఇటు న్యూస్ పేపర్లలో కానీ అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దీనికి సంబంధించి ఆప్షన్ నిర్వహించాలన్న దానిపైన ప్రచారం ఇవ్వకపోవటం పట్ల కూడా హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఆస్తులు విక్రయించేటువంటి యోచన లేదు కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఈ సందర్భంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో తాము అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామో, ఒక ఇంగ్లీష్ పత్రికలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాము అనేటువంటి విషయాన్ని అగ్రిగోల్డ్ తరపున ఆ లాయర్ చెప్పినప్పుడు, కర్ణాటక ప్రాంతంలో వేలం జరుగుతుంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రచారం ఏదైతే పత్రికలో ప్రకటన ఇవ్వడం ఎంతవరకు సమంజసము, ఇది కోర్టును తప్పుదో పట్టించడమే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మరోవైపు సిఐడి తీరు పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో కేసు విచారణ జరుపుతున్నామని చెప్తున్నా ఏ ఒక్క విషయంలో కూడా ముందడుగు వేయలేదు. ఏ ఒక్క అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించి కానీ ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచారించినటువంటి దాఖలాలు కానీ వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి అంశం కానీ లేదు. ఇలాగే వ్యవహరిస్తే కనుక సంబంధ సదరు అధికారి పైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ కేసును సిబిఐ కూడా బదిలీ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా సిఐడి తరపు లాయర్ ను హెచ్చరించింది. ఇంకా విచారణ ప్రస్తుతానికి మాత్రం శుక్రవారం వాయిదా పడింది. దానికి సంబంధించి ప్రస్తుతం అఫిడవిట్లు అన్ని కూడా ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం కానీ ఇటు సిఐడి కానీ అఫిడవిట్ల రూపంలో ఆ శుక్రవారం రోజున దాఖలు చేయాలని చెప్పింది. మరోవైపు ఈ కమిటీ, జ్యుడిషియల్ కమిటీ ఏదైతే ఉందో దానికి చైర్మన్ గా వ్యవహరించినటువంటి సూర్యారావు ఇటీవలే మృతి చెందారు కాబట్టి ఆయన స్థానంలో మరో రిటైర్డ్ న్యాయమూర్తి సీతాపతిని నియమించే యోచన కూడా ఉన్నట్టు హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. మొత్తానికి ఇన్ని రోజులుగా జరుగుతున్న ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి తాము ఇచ్చేటువంటి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని
సక్రమంగా అమలు పరచాలి, లేకపోతే కనుక అగ్రిగోల్డ్ యాజమాన్యం పైన తామే ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని వచ్చే శుక్రవారం రోజున వెల్లడిస్తామనేటువంటి విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. రోజా